తెలంగాణ భూస్వామ్య వెట్టి చక్రి విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన బిడ్డ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం శ్రీశైలపట్నం పదోవాళ్లు ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ బోల్గం నాగరాజు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు బండిరాజు, పున్నం శ్రీనివాస్, మల్లేశం, బండి శ్రీనివాస్, పొన్నం ఎల్లయ్య, శంకరయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో పదోవాడు బోనాల గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన యొక్క చాకలి ఐలమ్మ గారి యొక్క వర్ధంతి వేడుకల్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క చాకలి ఐలమ్మ నాడు రజకారులతో కొట్లాడి మన యొక్క భూస్వాముల పెత్తందారులతో కొట్లాడి మన హక్కులు మన భూములు మనకి ఉండాలని చెప్పి కొట్లాడి సాధించుకున్నటువంటి ఒక మహిళ. ఈ మహిళ ప్రతి ఒక్క మహిళకు ఆదర్శంగా తీసుకుంటూ ఈరోజు చిన్నభవన్ల గ్రామంలో ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు వచ్చి రాజకీయంలో కానీ ఉద్యోగాలలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకు రావాలని చెప్పి నేను స్థానిక తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తన మన యొక్క చాకలి ఐలమ్మ అడుగుజాడలో నడవాలని చెప్పి మరొకసారి ఆమె ఒక వర్ధంతి నివాళులు అర్పించడం జరుగుతున్నది. ఎలా 38వ చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఈ పదవాళ్ళ చిన్న పనుల మేము వర్ధంతి సందర్భంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే మన తెలంగాణ గురించి పోరాటం చేసింది మన చాకలి ఐలమ్మ కాబట్టి ఈరోజు జరుపుకోవడం జరిగింది.